అల్హమ్దులిల్లా, అల్లా యొక్క దయవల్ల మనం జిల్హిజ్జా మాసంలోని తొలి దశ మొదటి 10 రోజులు దాని గురించి మరియు హజ్ చేయలేనటువంటి వారు కొందరు చేయాలని అనుకుంటున్నారు కానీ అవకాశం దొరకడం లేదు, మరికొందరు చేసేటువంటి పరిస్థితి వారికి ఇప్పటివరకు లేదు, ముందు వరకు వారి ఆర్థిక పరిస్థితి వల్ల అలాంటి అవకాశం కనబడటం లేదు, కానీ అల్లాదయ కలిగేది ఉంటాయి బహుశా, అది వేరే విషయం. అయితే ఈరోజు మనం తెలుసుకునేటువంటి టాపిక్ ఏమిటి, ముఖ్యంగా మీరు ఎక్కడైనా చూశారు కావచ్చు, ఓ అహమాన్ జిన్కా సవా హజ్ కే బరాబర్ హై, హజ్ పుణ్యానికి సమానమైనటువంటి సత్కార్యాలు. ముందు మనం ఫదలు అషరి జిల్హిజ్జా దీని గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాము. సామాన్యంగా మనం రమదాన్ మాసానికి ఎంతో ఘనత ఉందని భావిస్తాము, వాస్తవానికి ఉంది కూడాను, ఎలాంటి అనుమానం లేదు, ఎందుకంటే ఆ మాసంలో అల్లాహ్ ఖురాన్ అవతరింపజేశాడు. అదే మాసంలోని చివరి 10 రాత్రుల్లో ఒక రాత్రి లైలతుల్ ఖద్ర్ చాలా ఘనమైన రాత్రి. అయితే సామాన్యంగా మన ముస్లింల జీవితంలో ఏం చూస్తాము, రమదాన్ వచ్చేకి ముందు అరే రమదాన్ వస్తుంది, మనం ఉపవాసం ఉండాలి, రమదాన్ వస్తుంది, టీవీలన్నీ మూసేయండి, రమదాన్ వస్తుంది, దుకాణాలకు వెళ్ళి ఖురాన్ కొనుక్కరండి, ఇంట్లో స్త్రీవారు చదువుతారు, పిల్లలు చదువుతారు, ఇంకా ఎన్నో రకాలుగా మనం ముందు నుండే ప్రిపేర్ అవుతూ ఉంటాము. కానీ సోదరులారా, ఎప్పుడైనా మనం గమనించామా, జిల్హిజ్జా యొక్క మొదటి దశ, జిల్హిజ్జా యొక్క 9 రోజులు ఇవి కూడా వాస్తవానికి ఘనతలో ఏమి తక్కువ లేవు. మనకు ఉన్నది టోటల్ ఇప్పటికీ 55 నిమిషాలు మాత్రమే గనక ఈ టాపిక్కు సంబంధించి ఎన్నో ముఖ్య విషయాలు తెలుసుకునేవి ఉన్నాయి. మరియు ఈ టాపిక్ ఫదలు అషరి జిల్హిజ్జా అంటే జిల్హిజ్జా యొక్క తొలి దశ ఘనత, దీని గురించి మన ఏరియాలో ప్రత్యేకంగా తెలుగు భాషలో చాలా తక్కువ పుస్తకాలు మనకు కనబడతాయి, చాలా తక్కువగా దీనికి సంబంధించిన వీడియోలు కనబడతాయి. అందుగురించి మనందరం కూడా దీని పట్ల ఎక్కువ శ్రద్ధ వహించి కొన్ని ముఖ్య విషయాలు నేను హింట్స్ మాదిరిగా కూడా చెప్తూ పోతాను, ఏదైనా విషయం తెలియకపోతే తర్వాత ప్రశ్న ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏమిటంటే, జుల్హిజ్జా మొదటి దశ దీనికి ఎనలేని ఘనతలు ఉన్నాయి. అల్లాహ్ తాలా ఖురాన్ మజీద్ సూరతుల్ ఫజర్లోని మొదటి ఆయతలు ఏవైతే ఉన్నాయో, వల్ ఫజర్, ఫజర్ యొక్క సాక్ష్యం, వలయాలిన్ అష్ర్, అలాగే 10 రాత్రుల సాక్ష్యం, వషఫ్, వల్ వత్ర్, బేసి మరియు సరి ఈ 2 యొక్క సాక్ష్యాలు, వల్లైలి ఇదా యస్ర్ గడుస్తున్నటువంటి రాత్రి యొక్క సాక్షి. ఇందులో 2వ ఆయత్ వలయాలి నాషర్, ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు ఇంకా వేరే ఎందరో సహాబాలు ఇందులో 10 ఏదైతే ప్రస్తావించబడిందో అది జిల్హిజ్జా యొక్క 10 రోజులు, మొదటి 10 రోజులు 1 నుండి 10 వరకు. ఇది చాలా ఘనత గలది. అల్లా రబ్బుల్ ఆలమీన్ దీని యొక్క ప్రమాణం, దీని యొక్క సాక్ష్యంతో చెబుతున్నాడంటే వాస్తవానికి ఇది చాలా ప్రమాణమే, చాలా ఘనత గలది. అలాగే ఇందులో మనం గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే, ఈ 10 రోజుల్లో ఎన్నో రోజులు మరెన్నో ఘనత గలవి. ఉదాహరణకు సహీ బుఖారీ హదీస్ నంబర్ 4407, హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వద్దకు ఒక యూదుడు, సామాన్య యూదుడు కాదు, వారిలో హిబ్ర ఆలిం ఒకతను వచ్చి చెప్పాడు, మీ ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, అలాంటి ఆయత్ గనక
మా తౌరాత్లో అవతరించి ఉండేది ఉంటే ఏ రోజు అవతరించిందో ఆ ఆయత్, ఆ రోజును మేము పండుగ దినంగా చేసుకునేవాళ్ళం. ఉమర్ రజీ అల్లాహు అన్హు అడిగారు, ఏ ఆయత్ గురించి నీవు అంటున్నావు? అతడు చెప్పాడు, అల్యోమ అక్మల్తు లకుమ్ దీనకుమ్, ఈరోజు నేను మీ యొక్క ధర్మాన్ని సంపూర్ణం చేశాను. వ అత్మంతు అలైకుమ్ నిఅమతి, నా యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణం చేశాను. వరదీతు లకుముల్ ఇస్లామ దీనా, మరియు మీ కొరకు ఇస్లాంని మీ ధర్మంగా ఇష్టపడ్డాను. హజరత్ ఉమర్ రదియల్లాహు తాలా అనుహు విన్న వెంటనే ఏమన్నారు, నాకు తెలుసు, ఇన్నీ లఆలము అయ్య మకానిన్ ఉన్జిలత్ ఉన్జిలత్ వ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ వాఖిఫుం బిఆరాఫా, ఇది ఈ ఆయత్ ఎక్కడ అవతరించిందో నాకు చాలా మంచి విధంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా మైదానంలో ఉన్నారు, అప్పుడు ఈ ఆయత్ అవతరించింది. అంటే ఏం తెలిసింది? ఈ ఆయత్ అరఫా మైదానంలో ప్రవక్త ఉండగా అవతరించింది అంటే అరఫా రోజు యొక్క ఘనత ఇందులో తెలుస్తుంది. మరియు ఆ ఘనతను యూదులలోనే ఒక ఆలిం గ్రహించగలిగాడు. అంతేకాదు, ఈ 10 రోజులు ఎలాంటివంటే తెలుసా, ఈ 10 రోజులు తప్ప సంవత్సరంలో ఏ రోజు కూడా ఇస్లాం యొక్క ఆచరణపరమైన 4 ముఖ్య మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 రోజుల్లో ఏకమవుతాయి, జమ అవుతాయి. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు ఏమిటి? లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సాక్ష్యం పలకడం, నమాజ్ స్థాపించడం, జకాత్ చెల్లించడం, ఉపవాసాలు పాటించడం రమదాన్లో, మరియు శక్తి ఉన్నవారు హజ్ చేయడం. అయితే హజ్ వేరే నెలలో కాదు కదా, 8వ జుల్హిజ్జా నుండి మొదలవుతుంది. ఈ రోజుల్లో 5 ఇస్లాం యొక్క మూల స్తంభాలు ఏకమవుతున్నాయి. అందుకని కూడా దీనికి చాలా గొప్ప ఘనత ఉంది. అంతేకాకుండా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో వినలేని ఘనతను దీని గురించి తెలపడం జరిగింది. సంక్షిప్తంగా ఆ హదీసులు ఒకసారి వినండి. మీరు ఇబ్న అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా మిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహ్ ఫీహిన్న అహబ్బు ఇలల్లాహ్ మిన్ హాదిహి అల్ అయ్యామిల్ అష్ర. అల్లాహు తాలాకు ఈ 10 రోజుల్లో చేసే సత్కార్యాలు మిగతా రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా అహబ్బు ప్రియమైనవి, ఇష్టమైనవి. ఏ రోజుల్లో, ఏ రాత్రి, ఏ సమయంలో, ఏ సత్కార్యం చేసినా కానీ అది అల్లాకు ఇష్టమైందా లేదా? కానీ ఇక్కడేం చెప్పడం జరుగుతుంది, ఈ రోజుల్లో చేసే సత్కార్యం అది మిగతా రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఎక్కువగా అల్లాకు అహబ్బు, ఇష్టమైనది, ప్రియమైనది. అర్థమవుతుందా ఏమన్న విషయం? మీద నుంచి ఎదిగిపోతుందా? ఎందుకంటే గమనించండి, ఉదాహరణకు ఒక తండ్రి తన చాలా విధేయుడైనటువంటి కొడుకుతో, నానా కొడుక, ఇన్ని రోజుల వరకు నువ్వు మాతో మంచిగానే ప్రవర్తించావు, ఇప్పుడు డ్యూటీలో ఏదో చాలా దూరం వెళ్తున్నావు అని తెలిసింది, ఈ రోజుల్లోనే కదా నీ యొక్క సహాయం, నీ యొక్క అవసరం నాకు చాలా ఉంది, ఉంటే ఎంత బాగుంటుంది. వాస్తవానికి ఆ విధేయుడైన కొడుకుడు ఏమాలోచిస్తాడు, ఇంతవరకు నేను మంచిగానే తండ్రికి సహాయం చేశాను, అన్నీ చేశాను, కానీ ఈ రోజుల్లో చేసే సహాయం నా తండ్రికి ఇంకా ఎక్కువ ఇష్టం అట, సరే ఆయన కోరిక మేరకు నేను ఉండిపోతాను, ఎంత బాగా అనిపిస్తుంది. సోదరులారా, ప్రతిరోజు చేసే సత్కార్యం అల్లాకు ఇష్టమైనదే, కానీ ఈ రోజుల్లో చేసేది అధికంగా ప్రియమైనది, ఇంకా ఎక్కువగా ఇష్టమైనది. అంతేకాదు మరొక ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సలాసన తెలిపారు, అఫ్దల్, ఇతర రోజుల్లో చేసే సత్కార్యాల కంటే ఈ రోజుల్లో చేసే సత్కార్యం ఎక్కువ ఘనత గలది. మరొక ఉల్లేఖనంలో ఉంది, అఫ్దలు అయ్యామి దునియా, ప్రపంచంలోనే
ఎన్ని రోజులున్నాయో ఆ రోజుల్లోకెల్లా అతి ఉత్తమమైన రోజులు, చాలా ఘనత గల రోజులు ఈ రోజులు. ఇంకా మరో ఉల్లేఖనంలో ఉంది, మా మిన్ అయ్యామిన్ అఅజము ఇందల్లాహ్, అల్లాహ్ వద్ద ఈ రోజుల కంటే ఎక్కువ గొప్ప రోజు, ఈ రోజుల కంటే ఎక్కువ గొప్ప రోజులు వేరే ఏ రోజులు లేవు. వలా అహబ్బు ఇలైహి అల్ అమలు సాలిహ్ ఫీహిన్, మరియు ఈ రోజుల్లో చేసే సత్కార్యం కంటే ప్రియమైనది వేరే ఏ రోజుల్లో కాదు. మరొక ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా మిన్ అమలిన్ అజ్గా ఇందల్లాహి అజ్జ వజల్, అల్లాహ్ వద్ద చాలా పవిత్రమైన శుభప్రదమైనటువంటి సత్కార్యం ఈ రోజుల్లో చేసే సత్కార్యం. ఇంకా వలా ఆదము అజ్రా, మీకు సత్ఫలితం లభించే ప్రకారంగా చూసుకుంటే, మీకు మీరు చేసే సత్కార్యాలు వాటికి లభించే ప్రతిఫలం పరంగా చూసుకుంటే కూడా వీటికంటే గొప్ప ప్రతిఫలం ఇంకా వేరే ఏ రోజుల్లో మీకు దొరకదు. ఈ చివరి మాట అర్థమవుతుందా? ప్రతిరోజు చేసే సత్కార్యానికి ఎలా మంచి ప్రతిఫలం ఇస్తాడా లేదా? తప్పకుండా ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది, వలా అఅజమ అజ్రా, ఈ రోజుల్లో చేసే సత్కార్యానికి ప్రతిఫలం అల్లాహు తాలా ఇంకా ఎన్నో రేట్లు పెంచి ఇస్తూ ఉంటాడు. సామాన్యంగా సింగరేణి డ్యూటీ మనం చేసేవాళ్ళం, ఆదివారం ఒకవేళ డ్యూటీ ఉండేది ఉంటే డబల్ మాస్టరా, అవునా కదా? అంటే ఆ రోజు ఒకవేళ డ్యూటీ దొరికితే ఎవరైనా వదులుకుంటారా? అరే ఎందుకు భయ్, మళ్ళీ ఏదైనా మనం తీసుకుందాం, వేరే రోజు లేవు, ఇప్పుడైతే చేసుకుందాం, ఎంత మంచిగా డబల్ మాస్టర్ దొరుకుతుంది కదా, కొందరికి డబలే, మరి కొందరికి అయితే త్రిబల్ కూడా ఉంటుంది. ఆలోచించండి, ఈ చిన్నపాటి ఉదాహరణలో మనకు విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆని ముత్యాల లాంటి ప్రవచనాలు అర్థం కావడానికి ఈ చిన్నపాటి ఉదాహరణలు. ఇక రండి, ఇన్ని హదీసులు మనం విన్న తర్వాత ఒక చిన్న సందేహం రావచ్చు. అదేమిటి? ఇంతగనం ఈ 10 రోజులకు ఘనత ఉండేది ఉంటే మరి ఇది ఎక్కువ ఘనత గల రోజులా, లేకుంటే మన రంజాన్లోని చివరి రాత్రులు అవి ఎక్కువ ఘనత గలవియా? ఎవరైనా ప్రశ్నిస్తారనుకున్నాను నేను, కానీ ఇంతవరకు ప్రశ్నించలేదు, బహుశా తర్వాత ప్రశ్నిస్తారు కావచ్చు. ప్రశ్న అర్థమైందా నాది? ఈ 10 రోజులు ఎక్కువ ఘనత గలవియా, లేకుంటే రంజాన్ యొక్క చివరి రాత్రులు ఎక్కువ ఘనత గలవియా? ఇలాంటి ప్రశ్న ఇమామ్ ఇబ్న్ ఖయ్యిమ్ రహమతుల్లా అలై లేపారు తన యొక్క గురువు హజరత్ ఇమామ్ ఇబ్న్ తైమియా రహమతుల్లా అలై ముందు. ఏం సమాధానం వచ్చింది? ప్రపంచం రాత్రుల కంటే అతి గొప్ప రాత్రులు, చాలా ఘనత గల రాత్రులు రమదాన్లోని చివరి 10 రాత్రులు. మరియు రోజుల్లో చూసుకుంటే, రోజుల్లో పగలులో చూసుకుంటే అన్నిటికంటే అతి గొప్ప ఘనతగలమైన మరియు ఎక్కువ అల్లాకు ఇష్టమైన రోజులు పగలు ఈ అషరే జిల్హిజ్జా యొక్క రోజులు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అర్థమవుతుంది కదా, వ్యత్యాసం. రాత్రుల్లో అవి ఘనత గలవి, పగలు ప్రకారంగా చూసుకుంటే ఏవి? ఇది జుమ్మా ఖుత్బా కాదు, అందుగురించి మధ్యలో ప్రశ్నిస్తాను, మీరు సమాధానం ఇవ్వాలి. జుమ్మా ఖుత్బా దాని యొక్క గౌరవం, దాని యొక్క మర్యాద ఒక ప్రత్యేకమైనది. కానీ ఇలాంటి మన సమయాలు ఏదైతే ఉంటాయో ఇందులో ప్రశ్నోత్తరాలు కూడా కొన్ని సందర్భంలో మధ్యలో నేను అడగడం, మధ్యలో మీరు చెప్పడం, ఇది మరింత మనకు ఇంట్రెస్ట్ కలిగజేస్తుంది. అయితే మహాశివారా, ఈరోజు మనం ఏం చేయాలి? ఆ విషయం ఇన్షాల్లా తెలియజేస్తున్నాను, కానీ ఇంకో 2 విషయాలు మనం తెలుసుకుందాము. ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి యౌమున్ యౌమ్ అరఫా ఉంది, మరొకటి యౌమున్ నహర్ కూడా ఉంది. యౌమ్ అరఫా అంటే అక్కడ హజ్ చేసేదాని ప్రకారంగా చూసుకుంటే హజీలు ఏదైతే 9వ తారీఖు నాడు అరఫా మైదానంలో వచ్చి ఉంటారో ఆ రోజును అంటారు. ఆ రోజు యొక్క ఘనత గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, దీనికంటే ఎక్కువ ఘనత గల రోజు సంవత్సరంలోని ఏ రోజు లేదు. ఆ రోజు షైతాన్
తనపై మట్టి పోసుకుంటూ, అయ్యో నేను ఎంతో నీచుడునైపోయాను కదా, ఈరోజు సంవత్సరాల తరబడి నేను కష్టపడి దుర్మార్గంలో పాపాలలో పడవేసిన ఈ మానవుడు అరఫాలో వచ్చి ఏ క్షమాభిక్షలైతే కోరుతున్నాడో, అతను ఇక్కడికి వచ్చి అల్లాతో ఎలాంటి మొరలు పెట్టుకుంటున్నాడో, ఎలాంటి దువాలైతే చేస్తున్నాడో, దాని మూలంగా నేను చేసిన సంవత్సరాల కష్టం మొత్తం వృధా అయిపోతుంది కదా అని ఆ రోజు బాధపడే విధంగా ఏ రోజు శైతాన్ బాధపడడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహీహ్ హదీసుల్లో వచ్చిన ప్రకారం ఆ రోజు ఎలాంటి రోజు అంటే, ఒకవేళ ఎవరైనా లక్షలు కాదు కోట్లు ఖర్చు పెట్టి హజ్ చేసినా అరఫాలో రాలేదు, అక్కడ ఉండలేదు కొంతసేపు అంటే అతని యొక్క హజ్ కానే కాదు, అక్కడికి తప్పనిసరిగా రావాలి. మరి ఆ హజ్లో అరఫా యొక్క ప్రదేశం ఎలాంటిది? ముస్లిం షరీఫ్లో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఈరోజు అల్లాహు తాలా ఎంతమందినైతే నరకము నుండి విముక్తి కలిగిస్తాడో మరే రోజు అంత పెద్ద సంఖ్యలో విముక్తి కలిగించడు. అంతేకాదు, ఆ రోజు అల్లాహు తాలా తన దాసులకు చాలా దగ్గర అవుతాడు. ఎలాంటి ఆ దగ్గర, ఎలాంటి ఆ సామీప్యం మనకు తెలియదు, అల్లాహు ఇష్టమైన రీతిలో. మరియు దైవదూతల ముందు క్షమాభిక్ష కోరేవారు, అల్లాను వేడుకునేవారు, ఇంకా పుణ్యాల్లో అధికంగా ముందుకు సాగిపోయేవారు, వారి గురించి అల్లాహు తాలా ప్రశంసిస్తూ వారి గురించి పొగుడుతూ, చూసావా నా ఈ దాసుల్ని, వీరు ఏం కోరుతున్నారు. మరో ఉల్లేఖనంలో ఉంది, ఆ రోజు ఈ హజ్లో పాల్గొన్నవారు ఒకవేళ వాస్తవంగా సంపూర్ణమైన ఇఖ్లాస్, నిర్మల్యమైన మరియు ఎలాంటి కలుషితం లేని స్వచ్ఛమైన నియతో హజ్ చేస్తున్నారంటే, క్షమాభిక్ష కోరుతున్నారంటే, వారి పాపాలు ఉస్కేలో ఉండటువంటి దర్రా, చిన్న చిన్న కంకర్లు, అంతకంటే మరీ చిన్నవి అను అని మనం చెప్పవచ్చు, దానికంటే చిన్నగా ఉన్నా, అలాగే వర్షపు యొక్క బిందులు, చుక్కలు, ఇంకా చెట్లకు ఉన్నటువంటి ఆకులు, వాటికి సమానంగా వారి పాపాలు ఉన్నప్పటికీ కూడా నేను వారి పాపాలన్నింటినీ క్షమించేస్తాను. ఇంకా అల్లాహు తాలా ఏమంటున్నాడు, ఎవరైతే ఈరోజు స్వచ్ఛమైన రీతిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతిలో తౌహీద్ పై ఉండి, బిదాత్ లేకుండా ఉండి, కబీరా గుణా ఘోరమైన పాపాలకు దూరంగా ఉండి ఉత్తమమైన రీతిలో హజ్ చేస్తారు, అల్లాహు తఆలా హుకుముల్లాహ్కు సంబంధించిన పాపాలే కాదు, హుకుముల్ ఇబాద్కు సంబంధించిన పాపాలని కూడా మన్నించేస్తాడు. అల్లాహు అక్బర్. అరఫా యొక్క రోజు అంత ఘనమైన రోజు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఇన్ని హదీసులు చెప్పారు, అంత హజ్ హజ్ అరఫా అరఫా అని చెప్పారు, మరి మేమైతే హజ్ కుపోలేదు కదా, మాకేమున్నది? అల్లాహు అక్బర్. అల్లాహు తాలా మన కొరకు కూడా ఒక గొప్ప శుభవార్త పెట్టాడు. అదేమిటి? ఎవరైతే హజ్ చేయడం లేదో, అరఫా రోజు ఉపవాసం ఉంటారో, అల్లాహు తాలా వారి ఆ ఒక్కరోజు ఉపవాసానికి బదులుగా 2 సంవత్సరాల పాపాలని మన్నించేస్తారు. గడిచిపోయిన 1 సంవత్సరం మరియు రాబోయే 1 సంవత్సరం. ఈ విధంగా అరఫా యొక్క ఘనత ఉంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, అబూ దావూద్ యొక్క హదీస్, అఫ్జలుల్ అయ్యాం యౌముల్ నహర్, సంవత్సరపు దినాల్లో అన్నిటికంటే గొప్ప దినం నహర్, కుర్బానీ చేయబడేటువంటి రోజు, కుర్బానీ చేయబడేటువంటి రోజు. మరియు ఆ రోజు అల్లాహకు కుర్బానీ చేయడం చాలా ఇష్టమైనది. ఈ విధంగా సోదర మహాశివులారా, సోదరి వరులారా, కచెల్లెల్లారా, ఈ 10 రోజుల యొక్క ఘనత ఇంత గొప్పగా ఉంది. ఈ రోజుల్లో మనం చేయవలసిన కార్యాలు ఏమిటి? వాస్తవానికి ఇప్పటి వరకు మనం విన్న హదీసులను అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా మనకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటి?
ఇక్కడ ప్రత్యేకంగా ఒక కార్యం ఒక ఆచరణాన్ని చెప్పడం జరగలేదు. మామిన్ అయ్యామిన్ అల్ అమలు సాలిహ్, ప్రతి సత్కార్యంలో మనం ముందుకుండాలి. ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఆ సత్కార్యాలు మనకు మరియు అల్లాకు మధ్య ఉన్న లేదా వాటి యొక్క సంబంధం మనకు మరియు మనలాంటి సోదరులకు సంబంధమైన కానీ, ప్రతి సత్కార్యంలో నమాజులు కానీ ఇంకా ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు కానీ, అర్ఫరోజు ఉపవాసం ఉండాలి దాని ఘనత తెలుసుకున్నాము. అంతేకాకుండా మిగిలిన ఈ రోజులు 8 తారీఖు వరకు కూడా మనం నఫిల్ ఉపవాసాలు ఉండవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు సహీ బుఖారీలోని హదీస్, మన్ సామ యౌమన్ ఫీ సబీలిల్లా బాద అల్లాహు వజ్హహు అనిన్ నారి 70 ఖరీఫా. ఎవరైతే ఒక్కరోజు అల్లా కొరకు ఉపవాసం ఉంటారో అల్లాహు తాలా 70 సంవత్సరాల వరకు నరకాగ్నిని అతని నుండి దూరం ఉంచుతారు. ఆలోచించండి ఇంత గొప్ప పుణ్యం, ఇంత గొప్ప పుణ్యం. ఈ రోజుల్లో హజ్ చాలా శ్రేష్టమైనది. ఎవరైతే హజ్ చేయలేకపోతారో వారు వేరే ఎన్నో రకాల సత్కార్యాలు. ఇబ్నే మాజాలోని ఒక హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా లా ఇలాహా ఇల్లల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ అధికంగా పలుకుతూ ఉండాలి, అధికంగా పలుకుతూ ఉండాలి. అంతేకాదు అల్లాహు తాలా వద్కురుల్లాహ్ ఫీ అయ్యామిన్ మాలుమాత్, మరో చోట మహదూదాత్ అని కూడా చెప్పాడు. ఈ రెండు పదాలు మాలుమాత్, అయ్యాము మహదూదాత్, వీటి ద్వారా వీటి ఉల్లేఖనలో హజరత్ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు యొక్క వ్యాఖ్యానం ఏముంది, 1వ జిల్హిజ్జా మొదలైనప్పటి నుండే విడివిడిగా ఒంటరిగా ప్రతి ఒక్కరూ అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ చదువుతూ ఉండాలి. ఇది చదవాలి. అంతేకాకుండా సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్లాహు అక్బర్ వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వల్హాదు లా షరీక లహు వల్ముల్క్ వల్ హమ్ద్ వహువ అలా కుల్లి షయ్ఇన్ ఖదీర్, ఇంకా సుబ్హానల్లాహి వబిహమ్దిహి, మరి ఇంకా సుబ్హానల్లాహి వబిహమ్దిహి, సుబ్హానల్లాహిల్ అజీమ్, ఇలాంటి అజ్కార్ ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఇవే కాకుండా తల్లిదండ్రుల పట్ల సేవలు, పరస్పరం అవసరం ఉన్న వారికి సహాయం చేయడం, మరియు మనం ఏ ఏ సందర్భాలలో ఏ ఏ సమయాలలో ఎలాంటి పుణ్యానికి అవకాశం పొందుతామో దానిని, ఈ రోజుల్లో ఈ పుణ్యాలు అల్లాకు ఎక్కువగా ఇష్టమైనవి అన్న ఉద్దేశంతో మనం చదువుతూనే ఉండాలి, ఆ పనులు సత్కార్యాలు చేస్తూనే ఉండాలి. ఎవరికైనా ఒక గ్లాసులు నీళ్లు ఇవ్వడం కానీ, ఎవరైనా పేదవారికి ఇలాంటి సహాయం చేయడమైనా కానీ, దారి నుండి వెళ్తూ వెళ్తూ ఏదైనా రాయి ముళ్ళు ఇంకా ఒకరికి బాధ కలిగించేటువంటి వస్తువు దూరం చేయడం కానీ, ప్రతి సత్కార్యం ఏది ఎందులో మనం ముందుకు వెళ్ళగలుగుతామో చాలా మంచిది. సయీద్ ఇబ్నే జుబైర్ రహ్మతుల్లా అలై తాబిఈన్లలో ఒక చాలా గొప్ప తాబిఈ, ఆయన గురించి ఆయన శిష్యులు అంటారు ఆయన ఈ రోజుల్లో ఎన్ని సత్కార్యాలు చేసేవారంటే ఫలానా సత్కార్యం ఆయన చేయలేదు కదా అని చెప్పడానికి అవకాశం ఉండకపోయింది. ఆ విధంగా ఇంకా మనలో ఉన్నటువంటి అతిపెద్ద కొరత ఖురాన్ విద్య, ఖురాన్ యొక్క తిలావత్, ఖురాన్ యొక్క పారాయణం. సోదర మహాశయులారా, వాస్తవానికి ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. దీనికంటే ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, అయ్యో మాకు ఖురాన్ చదవడం రాదు కదా, నేర్చుకోవాలి అన్నటువంటి కోరిక చనిపోవడం. అల్లమ అబ్బార్ రహమతుల్లా అని ఒక సందర్భంలో చెప్పారు చూడండి, ఎహ్సాసే జియా జాతా రహా, మనిషి నష్టంలో పడిపోవడం అది ఎక్కువ నష్టం కాదు, నష్టంలో పడిపోయాను అన్నటువంటి ఎహ్సాస్, దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన, బాధ లేకపోవడం, ఇది చాలా పెద్ద నష్టం. మరి ఈరోజు ఖురాన్తో మనం ఎలాంటి సంబంధం అయితే ఉంచామో
చదువుకోవడానికి ఖురాన్లు కొన్ని వేరే మస్జిద్లలో చూడండి, మొదటి సఫలో కొంత స్థలం వదిలేస్తారు, 20-30-40-50 ఖురాన్లు ఉంటాయి. కానీ ఈ ఖురాన్ చదవడం విషయంలో మనం ఇంత నిర్లక్ష్యం పాటించడం వాస్తవానికి ఇది మన పతనానికి. మనం ఎన్నో రకాలుగా ఎంతో నష్టానికి గురి చేసే విషయం. ప్లీజ్ దీని గురించి చాలా శ్రద్ధ వహించండి. ఇంకా హజ్ మనం చేయలేకపోయాము, కానీ కనీసం వాటి యొక్క ఘనత తెలుసుకోవాలి. దాని గురించి ప్రతి ఒక్క ముస్లింకి కాంక్ష ఉండాలి. ఈ రోజుల్లో మనకు ఉద్యోగాలు దొరికినప్పటి నుండి, పెళ్ళిళ్ళు అయినప్పటి నుండి ఒక ఇల్లు కట్టడానికి నేను కొంచెం జమా చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని ఎలా ఆలోచిస్తారో, అయ్యో మొదటి కార్పు నాకు బిడ్డ జరిగింది కదా, మొదటి నాకు సంతానం బిడ్డ కదా అని ఒక బాధతో ఆమె పేరు మీద ఏమైనా ఫిక్స్ కావాలి పెళ్లి వయసుకు ఎదిగే వరకు అని ఏదైతే ఆలోచిస్తామో, వాస్తవానికి నిజమైన మనం ముస్లిం అయ్యుంటే నా జీవితంలో ఒక్కసారైనా హజ్ చేయాలి, దాని గురించి నేనైనా పొదుపు చేసుకోవాలి అలాంటి ఆలోచన కూడా కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఏదో నన్ను అల్లా అక్కడికి పంపిండు అందుగురించి నేను ఈ మాటలు అంటున్నాను అనుకోకండి. అల్లా క్షమించుగాక ఇలాంటి దుర ఆలోచన మరియు ఇలాంటి ఏదైనా గొప్ప విషయం ఉండడం. కానీ ప్రపంచ నలుమూలల నుండి వచ్చే ప్రజలు, వారిలో ఎందరినో కలవడం జరుగుతుంది హజ్ సందర్భాలలో. ఎందరి గురించే వీడియో చూడడం జరుగుతుంది, పేపర్లలో చదవడం జరుగుతుంది. కొందరైతే హజ్ గురించి వస్తారు, వెనక వారిది ఏ ఒక్క ఇల్లు కానీ, ఏ ఒక్క పైసా కానీ, ఏ ఒక్క వస్తువు కానీ మిగిలి ఉండదు. తిరిగి క్షేమంగా వెళ్ళారంటే ఒక గెస్ట్గా కొత్త జీవితం ప్రారంభించాలి. ఎందుకు మరి మీరు ఇలా చేశారు అని అడిగితే, చీ మీరు ఎట్లాంటి ప్రశ్న అడుగుతున్నారు? నేను ముస్లింని, కనీసం జీవితంలో ఒక్కసారి హజ్ చేసుకోకపోతే ఎలాంటి ముస్లింని నేను? ఈ హలోకం సామాన్ నాకు ఏమన్నా పనికొస్తుందా? నా వెంట సమాధిలో వస్తుందా? అల్లా తీసుకుంటే ఇక్కడ హజ్ను నన్ను స్వీకరిస్తాడు కావచ్చు, ఇక్కడనే చనిపోతాను, లేదా అంటే మళ్ళీ పంపిన తర్వాత వాడు పంపాడు నన్ను రిటర్న్ అంటే వాడు ఏదైనా నా గురించి చేస్తాడు కదా. అంత బలమైన నమ్మకంతో గత 4 సంవత్సరాల క్రితం ఒక 75 సంవత్సరాల వృద్ధుడు తన వద్ద కొన్ని మేకలు ఉండే, ఆ మేకలే అతని యొక్క జీవనోపాధి. ఆ మేకలను అమ్ముకున్నాడు. మేకలు కట్టేయడానికి ఒక చిన్నపాటి భూమి ఏదైతే ఉన్నదో అది అమ్ముకున్నాడు. చివరికి చిన్నపాటి గుడిసె ఏదైతే ఉండేనో అది అమ్ముకున్నాడు. ఇంకా కొన్ని డబ్బులు తక్కువ పడుతున్నాయి. చాలా బాధపడ్డాడు. కానీ కొంచెం ఏదైతే మనం అంటాం కదా ఓవర్ టైంగా, ప్రతిరోజు ఏ అతడు కూలి పని చేసేవాడో మరికొంచెం ఎక్కువ చేసి డబ్బులు జమా చేశాడు. ఆ తర్వాత హజ్కు వచ్చేసాడు. అతనితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా ప్రశ్నించడం జరిగింది, మరి ఇంటికి రిటర్న్ వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? ఆ పుట్టించిన వాడు పోషణకర్త కూడా కదా, ఆ కనీసం నమ్మకం మనకు లేదా అన్నటువంటి మాట మాట్లాడాడు. సోదరులారా, హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు తాను ఖలీఫాగా ఉన్న సందర్భంలో హజ్ కంటే కొన్ని రోజుల ముందు గవర్నర్లకు ఆర్డర్ ఇచ్చి మరి కొంతమందిని ప్రత్యేకంగా నియమించి వాడల్లో పంపేవారు. ఎవరు? హజరత్ ఉమర్. వాడలో తిరిగి చూడండి, ఎవరిపై హజ్ యొక్క స్థితి ఆర్థికంగా ఉందో మరియు ఇంతవరకు హజ్ చేయలేదో ఎవరెవరో ఒకసారి మీరు కౌంట్ చేయండి. ఈ రోజుల్లో మన ఇంటి ముందు వస్తారు కదా జనాభా లెక్కలు తీసుకోవడానికి, రేషన్ కార్డుల గురించి ఇంక్వైరీ చేయడానికి, ఇంకా వేరే అవసరాలకు. ఆ విధంగా ఉమర్ రజియల్లాహు అన్హు పంపేవారు కొంతమందిని.
పంపి ఎవరిపై హజ్ చేయడం విధిగా ఉందో, మరి ఇంతవరకు హజ్ చేయడం లేదో వారి గురించి చూడండి. మరి ఏం చెప్పేవారు? ఒకవేళ వారు ఇప్పటికైనా హజ్ చేయడానికి సిద్ధం కాకుంటే నేను వారిపై జిజియా విధిస్తాను. జిజియా అంటే ఏంటో తెలుసా? ఇస్లామీయ ప్రభుత్వంలో అవిశ్వాసులను వారి యొక్క రక్షణ నిమిత్తం వారి నుండి తీసుకోబడేటువంటి చిన్నపాటి ట్యాక్స్. ఇలాంటి ఈ కాలం నాటి జిఎస్టీలు కావు, అంతకంటే ముందు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి కాదు, చిన్నపాటి. మరి ఇలాంటి ఒకవేళ ముస్లిం ప్రభుత్వం నుండి ఏదైనా కొంత కొరత జరిగింది వారి రక్షణలో, అంటే జిజియా తీసుకోవడం మాఫ్ చేసేవారు. ఆ జిజియాకు సంబంధించిన వేరే ఎన్నో ఆదేశాలు ఉన్నాయి. ఇమామ్ అబూ యూసుఫ్ రహమతుల్లా కితాబుల్ ఖిరాజ్ అనే ఒక పెద్ద మంచి పుస్తకమే రాశారు. సంక్షిప్తం భావం ఏంటంటే, వారిని విశ్వాసులుగా భావించేవారు కాదు. అంతేకాదు, ఏమనేవారు? ఒకవేళ వారు ఇకనైనా హజ్ చేయడానికి సిద్ధం కాకుంటే వారిపై కొరడా దెబ్బలను నేను కురిపిస్తాను. ఇక ఆ తర్వాత లౌ మాత యహూదియన్ ఔ నస్రానియన్, వాడు యహూది అయి చనిపోయినా నస్రాని అయిపోయి చనిపోయినా అంత సమానమే. అల్లాహు అక్బర్. గమనించండి, ఇది హజ్ యొక్క విదితం. హజ్ యొక్క విధి ఎంత గొప్పగా ఉందో, మరి ఈ రోజుల్లో అన్ని అవసరాలకు మనం అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్లు, డిపాజిట్లు పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, ఇంకెక్కడెక్కడో చేస్తూ ఉంటాము. కానీ హజ్ గురించి ఇంకా ఆలోచిస్తలేము అంటే, మరొక చాలా బాధాకరమైన విషయం ఏదైతే నేను 10-15 సార్లు హజ్ సందర్భాలలో చూశానో అక్కడ ఏంటో తెలుసా? ప్రపంచపు నలుమూల నుండి, నలువైపుల నుండి వస్తారు కదా హజ్కు, అక్కడికి ఎన్నో దేశాల వాళ్ళు. అందరికంటే ఎక్కువ వయసులో ఉన్న దేశాల్లో మన ఇటువైపున ఉన్న దేశాలే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల వాళ్ళు. మిగతా ఎన్నో దేశాల వాళ్ళను చూస్తాము, మషాల్లా యువకులు కనీసం 40, 45, 30, 35 ఇలాంటి వయసులో వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాను, కానీ ఈనాటి కంటే 25 సంవత్సరాల క్రితం నేను రాయదూరులో చదివినప్పుడు మా ఉస్తాద్ షేక్ అబ్దుల్ గనీ సైఫీ రహిమహుల్లా, అల్లా తాలా నేను సరిగ్గా ప్రసాదించుగాక, ఆయన హజ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇదే విషయం చెప్పారు. మా ఈ దేశాల వాళ్ళే చాలా వృద్ధులుగా కనిపిస్తారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను? ఎవరైతే తమ అన్ని అవసరాల గురించి డబ్బు పొదుపు చేస్తున్నారో, ఇకనైనా హజ్ గురించి ఆలోచించడం లేదో, అల్లాతో భయపడండి. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. ఇక రండి మహాశయులారా, సోదరులారా, కొంత సమయం ఏదైతే మిగిలి ఉందో ఈ సమయంలో హజ్ యొక్క ఘనత సంక్షిప్తంగా 1-2 నిమిషాల్లో తెలుసుకొని, మనం హజ్ చేయలేకపోయినా ఇక్కడ ఉండి ఏ పనులు చేస్తే మనకు హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనించండి, అల్లా తాలా యొక్క ఎంత గొప్ప కరుణ మనపైన. మనకు హజ్ చెయ్యాలి అని విధి చేశాడు, కానీ ప్రతి ఒక్కరూ చెయ్యలేరు. హజ్ యొక్క పుణ్యం చాలా గొప్పగా ఉంది, దానిని ప్రతి ఒక్కరూ పొందలేరు. సరే మంచిది, నీలో తపన ఉంది, నీలో కాంక్ష కోరిక ఉంది, అలాంటప్పుడు కనీసం నీవు నీ దేశంలో ఉండి, నీవు ఉన్న నీ స్థానంలో ఇలాంటి కొన్ని సత్కార్యాలు చేస్తూ ఉండు, నీకు హజ్ యొక్క పుణ్యం దొరుకుతుంది. ఇంకా నేను ఆ హదీతులు మీకు వినిపిస్తాను, చాలా విచిత్రం జరుగుతుంది. హజ్ నిజమైన హజ్, అది మక్కా వెళ్ళేది జీవితంలో ఎన్నిసార్లు ఉంది విధి? ఒకేసారి విధిగా ఉంది, ఒకేసారి విధిగా ఉంది. అంతకంటే ఎక్కువసారి చేసావు అంటే పుణ్యం చాలా గొప్పగా ఉంది, కానీ విధి ఒకేసారి ఉంది. కానీ కొన్ని విధులు మనపై మన దేశంలో, మన రాష్ట్రంలో, మనం ఉన్న స్థానంలో ఉండి చేసేవి. ఒకవేళ వాస్తవానికి అవి మనం చేసామంటే రోజుకు ఒక హజ్ పుణ్యం కాదు, అంతకంటే ఎక్కువగా 5 కంటే ఎక్కువగా రోజు 5-6 హజ్లు చేసుకున్నంత పుణ్యాలు కూడా మనం
హైదరాజ్ 5-6 హజ్లు సరిపోతాయా? రోజు 10 హజ్లు చేసుకునే ఎంత పుణ్యం కూడా లభిస్తుంది, సరిపోతుందా? హదీసులు వినిపిస్తాను, మీరు గమనించండి. హజ్ యొక్క ఘనత ఏమిటి? హజ్కు సంబంధించి కూడా హదీసులు చాలా ఉన్నాయి, కానీ సంక్షిప్తంగా ఒక హదీస్, అల్ హజ్జుల్ మబ్రూర్ లైస లహు జజాఉన్ ఇల్లల్ జన్నా. ఎవరైతే హజ్ మబ్రూర్ చేస్తారో వారికి స్వర్గం తప్ప ఇంకా ఏమి లభిస్తుంది? అంతటి గొప్ప ఫలితం. సహీ బుఖారీలోనే మరొక ఉల్లేఖనం, ఎవరైతే హజ్ చేస్తారో ఆ హజ్లో ఎలాంటి అశ్లీల కార్యాలు చెయ్యడు, అశ్లీల మాటలు మాట్లాడడు, ఎలాంటి పాపానికి ఒడిగట్టడు, ఆ వ్యక్తి హజ్ నుండి తిరిగి వచ్చాడు అంటే ఈరోజు తాను తన తల్లి గర్భం నుండి పుట్టినటువంటి స్థితిలో ఉంటాడు. అల్లాహు అక్బర్. నవ శిశుడు పాపాల రహితుడుగా ఉంటాడా లేదా? ఏమైనా పాపాలు ఉంటాయా అతని మీద? ఏముంటాయి? ఈరోజు పుట్టిన బాబు ఏం పాపాలు ఉంటాయి అతని మీద? ఏ పాపం లేకుండా ఉంటాడు. మరొక హజీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, హజ్ గురించి వెళ్ళిన వ్యక్తి అతని యొక్క వాహనం ఆ రోజుల్లో ఉంటే ఇలాంటి వాటిని చేసేవారు గనక వేసే ప్రతి అడుగుకు బదులుగా అడుగు వేస్తున్నప్పుడు మరియు అడుగు లేపుతున్నప్పుడు అవసరమే కదా, లేకుంటే ముందుకు ఎట్లా వెళ్తాము? అయితే ప్రతిసారి ఒక అడుగు వేస్తున్నప్పుడు ఒక పాపం తరిమిపోతుంది, అల్లాహ్ తాలా దానిని తీసేస్తాడు, మన్నించేస్తాడు, ఒక పుణ్యం రాస్తాడు, ఒక స్థానం పెంచుతాడు, మరియు కాలు లేపినప్పుడు ఒక పుణ్యం అల్లాహ్ తాలా రాస్తాడు మన గురించి, మరియు ఒక పాపాన్ని అల్లాహ్ తాలా క్షమించేస్తాడు, మరియు ఒక స్థానాన్ని పెంచుతాడు. ఈ రకంగా ఆలోచించుకోండి. ఈ రోజుల్లో మనం షిప్లో వెళ్ళినా, మనం గాలి మోటార్లో వెళ్ళినా, లేదా బస్సులో ట్రైన్లో వెళ్ళినా, లేదా సైకిల్ మీద వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా కానీ అల్లాగైతే తెలుసు కదా, ఇక్కడి నుండి మక్కా చేరుకునే వరకు ఒంటె యొక్క కాళ్ళు ఎన్ని ఉంటాయో, ఎన్నిసార్లు అది అడుగులు వేస్తూ లేస్తూ ఉంటుందో అనేది. అన్ని పుణ్యాలు అల్లా తాలా మనకు ప్రసాదిస్తాడు, అన్ని పాపాలు మన యొక్క పాప పత్రాల నుండి తరిమివేస్తాడు, కొట్టేస్తాడు, మరియు అన్ని స్థానాలు పెంచుతాడు. అంటే హజ్కు ఇంత గొప్ప స్థానం ఉందో గమనించండి. హజ్లోనే అరఫా ఒక ముఖ్యమైన విషయం, దాని యొక్క ఘనత ఇంతకుముందే మీరు విని ఉన్నారు. ఇక ఎవరైనా హజ్ చేయలేకపోయారు అంటే ఇన్ని లాభాలను ఇన్ని పుణ్యాలను కోల్పోయినట్లే కదా, కానీ ఈ పుణ్యాలను కోల్పోయాడంటే ఒకవేళ హజ్ స్థితి ఉండి, హజ్ చేసేటువంటి శక్తి ఉండి అతను హజ్ చేయకుంటే వాస్తవానికి చాలా దురదృష్టుడు. కానీ శక్తి ఉంది, ప్రయత్నం చేస్తున్నాడు, నంబర్ రావట్లేదు, లేదా అతని వద్ద శక్తి లేదు, అలాంటి వ్యక్తి ఏం చేయాలి? అలాంటి వ్యక్తి ఈ పనులు చేసే ప్రయత్నం చేయాలి. ఏంటి అవి? ఉదాహరణకు మొట్టమొదటి విషయం, అల్లా యొక్క ఇలాంటి మస్జిద్లలో వచ్చి విద్య నేర్చుకునే ప్రయత్నం చేయడం. ఒకవేళ మనం విద్య వింతులమై లేదా ధర్మ విద్య యొక్క స్టూడెంట్ అయి ఉంటే మనం విద్య నేర్పడానికి రావడం. సోదర సోదరి మనులారా, మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ గదా ఇలల్ మస్జిద్ లా యురీదు ఇల్లా అన్ యతఅల్లమ ఖైరన్ ఔ యుఅల్లిమ. ఎవరైతే మస్జిద్కు వస్తారో, మస్జిద్కు రావడానికి అతని యొక్క ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఏదైనా ధర్మ విషయం నేర్చుకోవడం లేదా నేర్పడం, ఈ ఉద్దేశం మాత్రమే ఉంది అతనికి. అలాంటప్పుడు కాన లహు కాజరి హాజ్జిన్ తామ్మన్ హజ్జతుహు, అతనికి ఒక హజ్ యొక్క సంపూర్ణ పుణ్యం లభిస్తుంది. అల్లాహు అక్బర్. ప్రతిరోజు వచ్చి కనీసం అలిబ్బే నేర్చుకోవడం కానీ, ప్రతిరోజు వచ్చి ఖురాన్ ఒక ఇమామ్ సాబ్తో ఒక ఆయత నేర్చుకోవడం కానీ, ప్రతిరోజు వచ్చి మస్జిద్లో ఇమామ్ సాబ్తో కలిసి ఖురాన్ యొక్క సఫా ఒక పేజ్
వినిపించి దాన్ని సరి చేసుకోవడం కానీ, లేదా ఈ రోజుల్లో అషరే జిల్హిజ్జా ఇందులో మేము ఏం పుణ్యాలు చేయాలి, మరిసాబ్ ఒక విషయం మాకు నేర్పండి, ఈ విధంగా నేర్చుకోవడం. ఎవరైతే నేర్చుకొని ఉన్నారో వారు మస్జిద్లో కొన్ని క్షణాలు ఎవరికైనా నేర్పడానికి గడపడం ఒక హజ్, సంపూర్ణమైన హజ్ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది అని శుభవార్త ఇవ్వడం జరిగింది. ఇంకా సోదర మహాశయులారా, ఈ హదీత్ తబరాని కబీర్లో ఉంది, షేక్ అల్బానీ సాహిబ్ తర్హీబ్లో ప్రస్తావన వచ్చారు. అందుగురించే మస్జిద్లో కేవలం నమాజ్ గురించే కాకుండా విద్యా గురించి కూడా ఇది ఒక సెంటర్గా కావాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో అలా ఉండింది. అసాబే సుఫా అని ఎవరైతే ఉండేవారో అక్కడ ఉండేవారు, మస్జిద్లో విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ప్లీజ్ అల్లా కొరకు మరోసారి ఈ మస్జిద్ను కూడా ఒక సెంటర్ ఆఫ్ నాలెడ్జ్ మరియు దీనిని కూడా ఒక విద్యా కేంద్రంగా మార్చి ఇక్కడి నుండి చిన్న పిల్లలకు కూడా, యువకులకు కూడా, పెద్దవారికి కూడా, అలాగే స్త్రీలలో స్టూడెంట్స్ మరియు అందరికీ ప్రత్యేకమైన శిక్ష ఏర్పాట్లు చేయండి, ప్రత్యేకమైన శిక్షణ ఏర్పాట్లు చేయండి, చాలా అవసరం. విద్య ద్వారానే మనం ఉన్నత స్థితికి ఎదుగుతాము, విద్య ద్వారానే మనం అన్ని రకాల చీకట్లను తొలగించి ముందుకు రాగలుగుతాము, విద్య ద్వారానే మనం ఇహలోకం మరియు పరలోకంలో సాఫల్యాన్ని సాధించగలుగుతాము. రెండో విషయం ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ ఖరజ మిన్ బైతిహి ముతతహిరన్ ఇలా సలాతి మక్తూబా ఫాజ్రుహు కాజ్రిల్ హాజ్జిల్ ముహరిమ్. ఎవరైతే తమ ఇంటి నుండి వుజూ చేసుకొని ఫర్జ్ నమాజ్ చేయడానికి మస్జిద్ వైపునకు వెళ్తారో, అల్లాహు అక్బర్. సోదర సోదరిమణులారా గమనించండి, ఎవరైతే తమ ఇంట్లో వుజూ చేసుకొని ఎక్కడికి వెళ్తారో, ఫర్జ్ నమాజ్ చేయడానికి మస్జిద్కు వస్తారో, కాజరిల్ హాజ్జిల్ ముహరిమ్ ఇహ్రామ్ స్థితిలో ఉన్నటువంటి హజ్ హాజీకి ఎంత పుణ్యం దొరుకుతుందో అంత పుణ్యం అతనికి దొరుకుతుంది. వమన్ ఖరజ ఇలా తస్బీహద్ దుహా లా యన్సిబుహు ఇల్లా ఇయ్యా ఫాజ్రుహు కాజరిల్ ముఅ్తమిర్. ఎవరైతే చాష్త్ నమాజ్ సలాతు దుహా చేయడానికి లేస్తారో వారికి ఒక ఉమ్రా చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ నమాజ్ విషయంలో ఆలోచించుకుంటే రోజుకు మనం పురుషులం ఎన్నిసార్లు హజ్ చేసినంత పుణ్యం పొందవచ్చు, ఎన్నిసార్లు? క్లూ దొరుకుతుంది మీకు, సమాధానం ఇస్తలేరు. ఎన్నిసార్లు? 5 సార్లు. ఎందుకంటే మనం పురుషులపై 5 సార్లు ఫర్జ్ నమాజ్ను జమాత్తో చేయడం విధిగా ఉంది. గమనించండి, ఇంత గొప్ప పుణ్యాన్ని మనం వదులుతున్నాము. మరి ఎవరైతే నమాజ్ పాబందీగా 5 పూటలు చేయరో వారు ఎన్ని హజ్లు చేసినా, ఎన్ని ఉమ్రాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని రమదాను ఉపవాసాలు ఉన్నా, తల్లిదండ్రుల సేవలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, బీదవాళ్ళ సేవలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, రోగులకు ఎంత సహాయం చేసి ఏమి చేసినా ఏ పుణ్యం వారికి దక్కదు ఒకవేళ నమాజ్ చేయకుంటే. నమాజ్ ఎక్కడ చేయాలి? తయమ్మున్ చేసుకొని నువ్వు పడుకున్న పడక మీదనే చేసుకోవాలి, నీకు హజ్ పుణ్యం దొరుకుతుంది అని చెప్పారా? ఎక్కడ? మన్ ఖరజ మిన్ బైతిహి, తమ ఇంటి నుండి వెళ్ళాడు, ముతతహిరన్ వుదు చేసుకొని వెళ్ళాడు, ఇలా సలాతిన్ మక్తూబతిన్ ఫర్జ్ నమాజ్ కొరకు వెళ్ళాడు మస్జిద్లో. వాస్తవానికి ఎలాంటి ధర్మపరమైన కారణం లేకుండా ఎవరైతే కనీసం ఫజర్ నమాజ్ వదులుతున్నారో, అయ్యా పోతే పోని ఒక హజ్ రోజు నేను 4 హజ్లు అయితే పొందుతున్నా కదా అని సంతోషపడటానికి అవకాశం ఉందా? ధర్మపరమైన కారణం లేకుండా ఒక్క నమాజ్ కూడా జమాత్తోని వదిలిన వారు. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తను గారి యొక్క ఈ హదీసును వినాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారని ఇబ్ను అబ్బాస్ అంటున్నారు, మన్ సమిఅ నిదా ఫలం యాతి, ఎవరైతే అజాన్ వింటారో మరియు మస్జిద్కు హాజరు కారో వారు తమ ఇండ్లల్లో నమాజ్ చేసినా ఆ నమాజు స్వీకరించబడదు.
మరో లేఖనంలో అక్కడ ప్రత్యేకంగా బిగైర్ ఉద్రిన్, ధర్మపరమైన కారణం, ధార్మిక కారణం అంటే అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఒక రీజన్ ఏదైతే చెప్పారో వాటిలో ఏదైనా రీజన్ ఉంటే అల్లాహ్ క్షమించేవాడు. కానీ అలాంటి ఏ రీజన్ లేదు, లేదా నేను ఇంట్లో చేసుకుంటున్నా అంటే అది సరిపోదు. అర్థమైందా లేదా? ఆఫీస్లో నువ్వు 9 హాజరు కావాలి, అక్కడ నీకు నీ కంప్యూటర్లో నీ సిస్టంలో ఏదో పని నీకు రోజు చేస్తూ ఉండాలి, నువ్వు అక్కడ ఉంది నీకు పని. కానీ నువ్వు చెప్పావు అయ్యా ఏం పని ఉండదో నువ్వు చెప్పరాదు, నేను ఇంట్లో కూర్చుకుంటే నా సిస్టమ్ మీద చేసుకుంటా, దొరుకుతా జీతం. సోదరులారా, ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా ఫజర్ నమాజ్ విషయంలో ఇంత నిర్లక్ష్యానికి గురి ఉన్నాము. ఒకసారి మన పరిస్థితిని గమనించండి, మరియు ఇలాంటి ఎన్ని పుణ్యాలను మనం కోల్పోతున్నాము. ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు కొందరు బీదవాళ్ళు వచ్చారు, సహాబాలు, పేద సహాబాలు వచ్చారు. వచ్చి ఏమన్నారు? శ్రద్ధ వహించండి అక్క చెల్లెళ్ళారా, మీరు కూడా శ్రద్ధ వహించండి. ఏంటయ్యా ప్రతిరోజు ఈ కూరగాయలైనా ఒక్కరోజు మాంసం లేదా? ఎన్ని రోజుల నుండి ఈ దొడ్డు బియ్యమే తినాలి, రేషన్ బియ్యము, కొంచెం ఏదైనా బాస్మతి తీసుకురా, అన్ని రకాల మనం అక్కడ ఇంట్లో మన భర్తలకు ఆదేశాలు పంపిస్తూ ఉంటాము కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఉన్నటువంటి పేద సహాబాలు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఎలాంటి ఫిర్యాదు తీసుకొని వచ్చారో గమనించండి. ఏమంటున్నారు? ذهب اهل الدثور من الاموال بالدرجات العلى والنعيم المقيم. الله اكبر. ఓ ప్రవక్త, ఈ ధనవంతులు ఉన్నారు చూడండి, మా సహాబాలు, మా స్నేహితులు, వీరు మమ్మల్ని వదిలి వీరే అన్ని రకాల పుణ్యాలను పొందడానికి మరియు ఆ స్వర్గపు యొక్క ఎల్లకాలం ఉండే వరాలను పొందడానికి మాకంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. 99 అయినాయి. ఈ హదీస్ కూడా సహీ, అలాగే మరొక హదీస్ సహీ బుఖారీలోనే 33, 33, 34 ఇది కూడా సహీ. మరొక ఉల్లేఖనం ముస్లిం షరీఫ్లో 33, 33, 33 వంద పూర్తి చేయడానికి లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వలా కుల్లి షైఇన్ ఖదీర్. మరొక చాలా గొప్ప ఘనత కూడా ఉంది, అదేమిటి? సునన్ అబీ దావూద్లో దాని ప్రస్తావన ఉంది. ప్రతి నమాజ్ తర్వాత 10 సార్లు 10 సార్లు 10 సార్లు ఏంటో తెలుసు కదా, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చాలా గొప్ప ఘనత తెలిపారు. ఏదైనా వేరే సందర్భంలో దాని ఘనత తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనం 10 10 అని తెలుసుకున్నాము, 33 33 33 అని తెలుసుకున్నాము, రెండు పద్ధతులు, 33 33 34 అని తెలుసుకున్నాము, మూడు పద్ధతులు, 33 33 33 లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహు చివరి వరకు 100. ఈ 4 పద్ధతులు కూడా సహీ హదీస్ ద్వారా రుజువై ఉన్నాయి. ఎప్పుడు ఏది ఆచరించినా పర్వాలేదు. ఇక రండి సోదర మహాశయులారా, ఇంకా మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరికొన్ని ఘనతలు తెలిపారు. దీని ద్వారానైతే మనం హజ్కు సమానమైనటువంటి పుణ్యాలు పొందవచ్చు. ఏంటి అవి? సునన్ తిర్మిదిలో హదీస్ వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మన్ సల్లల్ గదాత ఫీ జమాఅతిన్ ثم قعد يذكر الله حتى تطلع الشمس. ఎవరైతే ఫజర్ నమాజ్ జమాత్తో చేస్తారో, ఫజర్ నమాజ్ జమాత్తో చేయాలి, ఆ తర్వాత తాను నమాజ్ చేసిన స్థలంలోనే కూర్చుండి అల్లాహ్ యొక్క విక్రులో గడపాలి. ఎప్పుడైతే సూర్యోదయం అయిపోతుందో, సూర్యభానుడు ఉదయించిన తర్వాత సుమారు 15 గడిచాక 2 రకాతుల నమాజ్ చేస్తాడు. అతనికి కాజరి హజ్జతిన్ వ ఉమ్రతిన్ తామ్మతిన్ 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 అని 3 చెప్పారు ప్రవక్త. అతనికి హజ్ మరియు ఉమ్రా చేసినటువంటి సంపూర్ణమైన 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 పుణ్యం దొరుకుతుంది.
అల్లాహు అక్బర్. మరి ఈ రోజుల్లో సామాన్యంగా మన మస్జిద్లో ఇక్కడ నేను ఏదైతే 100 రోజులు చూశానో, ఫజర్ నమాజ్ అయిన తర్వాత చిన్నపాటిగా దర్సే ఖురాన్ ఉంటుంది. దర్సే ఖురాన్ అయిన తర్వాత మహా ఎక్కువ అంటే సూర్యోదయానికి ఒక 15 నిమిషాలు 17 నిమిషాలు, ఎక్కువ ఎక్కువ అంటే 20 నిమిషాలు ఏమో మిగిలి ఉంటాయి. సూర్యోదయం అయ్యాక ఒక 15 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్యలో గైరుల్లాను పూజించేవారు, ప్రత్యేకంగా సూర్యుణ్ణి పూజించేవారు పూజిస్తూ ఉంటారు. షైతాన్ ఆ సందర్భంలో చాలా సంబరపడుతూ ఉంటారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యోదయ సందర్భంలో నమాజ్ చేయడం నుండి మనల్ని వారించారు. అందుకని ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి ఆ తర్వాత 2 రకాతుల నమాజ్ చేసుకొని మనం వెళ్ళిపోతే ఎంత పుణ్యం లభిస్తుంది? ఒక హజ్ కాదు, హజ్ మరియు ఉమ్రా రెండు కూడా చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. అలాగే సోదరులారా, మరొక 2 విషయాలు ఉన్నాయి, కానీ ఆ 2 విషయాలు మనం ఇక్కడ ఉన్న వాళ్లకు సాధ్యపడకపోవచ్చు. బహుశా ఇందులో ఒక విషయం సాధ్యపడవచ్చు, అదేమిటి? రమదాన్లో ఉమ్రా చేయడం. రమదాన్ మాసంలో ఉమ్రా చేయడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఫఇన్న ఉమ్రతన్ ఫీహి తఅదిలు హజ్జ. రమదాన్ మాసంలో ఉమ్రా చేయడం హజ్ చేయడంతో సమానం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ నుండి తిరిగి వచ్చాక మదీనాలో ప్రవేశించారు. అక్కడే మదీనాలోనే ఒక ఇంటి నుండి వెళ్తూ ఉన్నప్పుడు ఒక అన్సారీ సహాబియా, ఆమె యొక్క భర్త ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో హజ్లో ఉన్నారు. ప్రవక్త ఆమెను చూసి, ఏమిటి నువ్వు మాతో హజ్కు రాలేదా అని అడిగారు. ఆమె చెప్పింది, లేదు ప్రవక్త, నేను రాలేకపోయాను, మా వద్ద మక్కా వరకు ప్రయాణం చేయడానికి ఎలాంటి వాహనం లేకుండింది. అయితే ప్రవక్త చెప్పారు, సరే ఫైదా జా రమదాన్ ఫఅతమిరి, రమదాన్ మాసం వస్తుంది కదా, అప్పుడు ఆ రమదాన్లో నీవు ఉమ్రా చేసే ప్రయత్నం చేయి. ఫఇన్న ఉమ్రతన్ ఫీహి తఅదిలు హజ్జ, రమదాన్లో చేసే ఉమ్రా దేనికి సమానం? హజ్కు సమానం. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి అవకాశం దొరికేది ఉంటే చాలా అదృష్టం. మరి ఈ రోజుల్లో అల్హమ్దులిల్లా ఉన్నాయి, లక్షకు పైగా కూడా ఉన్నాయి, కానీ లక్షకు కింద 80,000 70,000 కూడా కొన్ని సందర్భాలలో కొన్ని ట్రావెల్స్ వారు తీసుకెళ్తారు. ఈ రోజుల్లో 70,000 60,000 80,000 అల్హమ్దులిల్లా, కొందరి జీతం 2 నెలల్లో 1 నెలలో 60,000 70,000 కూడా ఉంది. ఒక నెల జీతం పోయిందనుకోండి, 2 నెలల జీతం పోయిందనుకోండి, కానీ ఎంత గొప్ప అదృష్టం లభిస్తుంది. మరొక హదీత్ మీకు తెలపలేదు నేను, ఇబ్ని మాజాలో సహీ హదీత్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, తాబిఉ బైనల్ హజ్ వల్ ఉమ్రా ఫఇన్నహుమ యన్ఫయానిల్ ఫక్ర వజ్నూబ్ కమా యన్ఫిల్ కీరు ఖబతల్ హదీద్. మీరు ఒకటికొకటి హజ్ ఉమ్రాలు చేస్తూ ఉండండి, ఇవి రెండు మీ యొక్క బీదరికాన్ని మరియు మీ యొక్క పాపాలను మొత్తానికే తూడిచేస్తాయి. అల్లాహు అక్బర్. ఆ విశ్వాసం ఉండాలి మనకు. రమదాన్లో అప్పుడే నేను హజ్ చేసి వచ్చిన కదా 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు మళ్ళీ ఏంటి ఉమ్రా చేసేది? కుక్యానికి 70,000 పోతాయట, అదే నేను బ్యాంకులో వేసుకుంటే నెలకు 5,000 అత్తాయి కావచ్చు. ఇట్లా శైతాన్ మనకు ప్రేరణ కలిగిస్తాడు. కానీ ప్రవక్త ఏమంటున్నారు, యన్ఫయానిల్ ఫక్ర వద్దును, మీ ఫక్ర ఫాకా, మీ పేదరికం మీ బీదరికం అన్నీ కూడా ఈ మాటి మాటికి హజ్ ఉమ్రాలు చేయడం ద్వారా దూరమైపోతాయి, అల్లా వాటిని దూరం చేస్తాడు. ఇప్పటికీ అర్థం కాగదు ఏమో కొందరికి అని స్వయంగా ప్రవక్త సరసన ఉదాహరణ ఇచ్చారు, కమా యన్ఫిల్ కీరు ఖబతల్ హదీద్. కీర్ లోహేకి భట్టి, ఇక్కడ బస్టాండ్ రూట్లో ఉన్నారు చూడండి, గుడిసెలు వేసుకొని ఇనుప సామాను అగ్నిలో పెడతారు, తర్వాత కొడతా ఉంటారు కదా, ఏమంటారు వారిని,
ఇనుప సామాను అగ్నిలో కాల్చిన తర్వాత ఏమవుతుంది? దాని యొక్క చిలుము మొత్తం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దానిని నీవు, అది ఎంత బలమైన గట్టి ఇనుప వస్తువైనా అది అగ్నిలో వస్తు కాలిపోయి ఎర్రగా అయింది అంటే చిలుము కూడా పోతుంది. ఆ తర్వాత దానిని నీవు ఎలాగైనా మలచాలంటే, దానిని ఎలా తయారు చేయాలంటే అలా చేయవచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి ఒక సామెత, ఒక ఉదాహరణ కూడా ఇస్తున్నారు. చెప్పే విషయం ఏంటి, నేను మరోసారి హజ్ ఎందుకు చేయాలి, మరోసారి ఉమ్రా ఎందుకు చేయాలి అని అనుకోవద్దు. మొన్ననే, మొన్న అంటే వాస్తవానికి మొన్న అనుకోండి, 4 రోజులు అవుతుందంతే, హైదరాబాద్లో ఒక వ్యక్తిని కలవడం జరిగింది. 75 సంవత్సరాలకు పైగా అతని వయసు, కానీ చూస్తే నడిస్తే 75 ఉన్నట్లుగా ఏర్పడరు. 5-6 కిలోమీటర్లైనా సైకిల్ మీద హాయిగా వెళ్ళిపోతూ ఉంటాడు. మాట సందర్భంలో 9 సార్లు అల్హమ్దులిల్లాహ్ హజ్ చేశాడంట. 9 సార్లు హజ్ చేశాడు. మరి అల్లాహ్ తాలా అల్హమ్దులిల్లాహ్ అన్నిసార్లు హజ్ చేసి 100,000 డబ్బు ఖర్చు పెట్టినందుకు అతడు రోడ్డు మీదకి రాలేదు, పేదవాడు కాలేదు, అల్లా ప్రసాదించాడు. ఇంకా ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అల్హమ్దులిల్లా. మరొక విషయం, ఎవరైతే సౌదీయా వెళ్ళడానికి, ప్రత్యేకంగా మదీనా వెళ్ళడానికి అవకాశం కలుగుతుందో, అక్కడ ఒక పని, మస్జిదే కుబా అని ఉంది. మస్జిదే కుబాలో ఎవరైతే 2 రకాతుల నమాజ్ చేస్తారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త ఇచ్చారు, వారికి ఒక ఉమ్రాకు సమానమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఏం లభిస్తుంది? ఒక ఉమ్రాకు సమానమైనటువంటి పుణ్యం లభిస్తుంది. చెప్పే విషయం సోదర మహాశయులారా, ఈనాడు అల్హమ్దులిల్లా 2వ జిల్హిజ్జా 1438వ సంవత్సరంలో మనం గోదావరి ఖని జామే మస్జిద్ అల్హదీస్ అశోక్ నగర్లో 2 టాపిక్లపై మనం విషయాలు విన్నాము. 1, జిల్హిజ్జా తొలి దశ యొక్క ఘనత ఏమిటి, మరియు ఏ సత్కార్యాల ద్వారా మనం హజ్కు సమానమైనటువంటి పుణ్యం పొందగలుగుతాము. ఈ మధ్యలోనే మనం దాన ధర్మాలు ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే అంతే ఎక్కువగా మనకు చాలా లాభం కలుగుతుంది అన్న విషయం కూడా విన్నాము. అలాగే ఖురాన్ నేర్చుకోవడం, ఖురాన్ ప్రతిరోజు పారాయణం చేయడం, చదువుతూ ఉండడం, ఖురాన్ని సరి అయిన రీతిలో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, దీని గురించి కూడా సంక్షిప్తంగా మనం విని ఉన్నాము. అయితే మరొకసారి ఈ 2 విషయాలపై కొన్ని సూచనలు అనండి, లేదా కొన్ని సలహాలు అనండి, నేను ఇవ్వడానికి సాహసిస్తున్నాను. ఎందుకంటే ఈ అవసరం మనకు మన ప్రాంతంలో చాలా ఉంది. దాన ధర్మాల విషయం చూడండి, ఎన్నో ప్రాంతాలు విజిట్ చేయడం, ఎన్నో మస్జిదులలోకి వెళ్ళి ఎన్నో ప్రసంగాలు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని పల్లెటూర్లలో కూడా వెళ్ళడం జరిగింది, కొన్ని గ్రామాల్లో. అక్కడ మస్జిద్కు వచ్చి నమాజ్ చేసేవారు కనీసం జుమా అయినా వారి ఇండ్లను, వారి యొక్క వ్యవసాయాలను, వారి యొక్క వ్యాపార బిల్డింగ్లను, లేదా వారు పనిచేసే చోట, వీటన్నిటిని చూస్తే, మరియు మస్జిద్ గురించి వారు చెప్పే మాటలు వింటే చాలా పెద్ద వ్యత్యాసం కనబడుతూ ఉంది. ఏంటి విషయం? ఈ రోజుల్లో అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం ద్వారా మన జేబు నుండి కొన్ని రూపాయలు అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం ద్వారా అయ్యో మనం పేదవారమైపోతాము అన్నటువంటి భయం మనలో చాలామందికి ఉంది. నేను ఈ మస్జిద్కు ఖర్చు పెట్టేకి బదులుగా, ఈ మస్జిద్లో ఉన్న ఇమాం సాహబ్ యొక్క జీతం గురించి ఖర్చు పెట్టేకి బదులుగా, లేదా ఈ మస్జిద్లో ఏదైనా అవసరం ఉంది
ఇక్కడ ఫ్యాన్ అవసరం కానీ, ఏసీ కూలర్ అవసరం కానీ, లేదా ఈ మధ్యలో మైక్ అవసరం కానీ, ఈ మధ్యలో ఏదైనా బండ పరవడం కానీ, పరచడం కానీ, ఇలాంటి మస్జిద్ యొక్క అవసరానికి ఖర్చు పెట్టడం షైతాన్ ఇక్కడనే మనకుతోని ఎన్నో రకాల ఆటలాడి మన విశ్వాసాన్ని చెడగొడుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించడం లేదు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుత్బా, ఈద్ పండుగ నమాజ్ యొక్క ఖుత్బా, పండుగ సందర్భంలో ఖుత్బా ఇచ్చారు. స్త్రీల వరకు వారు వెనుక ఉన్నందువల్ల బహుశా ప్రవక్త గారి శబ్దం అక్కడి వరకు వినబడలేదు కావచ్చు. మళ్ళీ స్త్రీల యొక్క సఫ్కు దగ్గరగా వచ్చి అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా స్త్రీలను ఉద్దేశించి ఖుత్బా ఇచ్చారు. ఆ ఖుత్బా మధ్యలో ఉరీతుకున్న అక్తరుహుం అక్తరుకుం ఫిన్నార్ ఔ కమా ఖాల్, మీలో చాలామంది స్త్రీలను నేను నరకంలో చూశాను, నరకంలో ఉన్నట్లుగా నాకు చూపించడం జరిగింది, అందుకొరకు మీరు అల్లా మార్గంలో దాన ధర్మాలు చేయండి. ఇత్తకున్నార వలౌ బిషిక్కి తమర, మీరు ఖజూరం యొక్క చిన్న ముక్క అయినా కానీ దానిని అల్లా మార్గంలో ఖర్చు పెట్టి నరకం నుండి రక్షణ పొందండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ బోధ చేశారు. సహాబీ అంటున్నారు, ఆ తర్వాత పురుషులైతే పురుషులు, స్త్రీలు కూడా ఆ సమయంలో తమ చేతుల్లో ఉన్నటువంటి, తమ చెవుల్లో ఉన్నటువంటి నగలు కూడా తీసి నరకము నుండి రక్షణ పొందడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు దాన ధర్మాలు చేశారు. ఎలాంటి ఆ రోజు నాటి విశ్వాసాలు, మరి ఈరోజు మన పరిస్థితులు ఎలాంటివి? ఈరోజు ఖురాన్లో అల్లా ఏం తెలిపాడో, మన గురించే తెలిపాడో ఏమో ఆ విషయం, అషైతాను యయిదుకుముల్ ఫక్ర వయఅమురుకుం బిల్ ఫహ్షా, షైతాన్ ఈ ఖర్చు పెట్టడం ద్వారా యయిదుకుముల్ ఫక్ర, మీరు బీదవారైపోతారు, అయ్యో ఎక్కడగా మస్జిద్లో ఖర్చు పెడతారా, ఎక్కడ మీ గురించి మీకు పని లేదా అని మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడు. వయఅమురుకుం బిల్ ఫహ్షా, కానీ అదే అశ్లీలంలో, వృధా కార్యాలలో, ఇంకా మనకు నరకానికి దగ్గరగా చేసేటువంటి పనుల్లో చాలా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు, చాలా ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. కానీ ఆ వెంటనే అల్లా ఏమన్నాడో చూడండి, వల్లాహు యయిదుకుం మిన్హు మగ్ఫిరతన్ వ ఫదలా, చూడండి సుమా, అల్లా మీతో వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహు అల్లా కేవలం చెబితే సరిపోతుంది, వాగ్దానం అవసరం లేదు, అల్లా యొక్క మాట సత్యం. కానీ అల్లా మనకు మరింత నమ్మకం కలగాలని యయిదుకుం అల్లా మీతో వాదా చేస్తున్నాడు, మగ్ఫిరతన్ ఈ దాన ధర్మాల ద్వారా మీ యొక్క పాపాలను మన్నించేస్తాడు అని. వ ఫదలా, ఫదలా అంటే ఏంటిది ఇక్కడ, దానికి అపోజిట్గా బీదవాడివైపోతావు అని షైతాన్ ఏదైతే నిన్ను బెదిరిస్తున్నాడో అవి అబద్ధం, అతని బెదిరింపులు మాత్రమే. కానీ అల్లా వాగ్దానం చేస్తున్నాడు, నీవు ఖర్చు పెట్టిన దానికంటే ఇంకా ఎక్కువగా నీకు ఇస్తూ ఉంటాడు అని. మరి ఈ రోజుల్లో కొన్ని కొత్త సమస్యలు, మస్జిద్లో మేము ఇస్తూ ఉంటే ఆ నాయకులు ఎక్కడ ఏం అపహరణ చేస్తున్నారో, అన్యాయంగా ఖర్చు పెడుతున్నారో, దుబారా ఖర్చులు చేస్తున్నారు, అన్ని వృధా ఖర్చు పెడుతున్నారు, అందుకే మేము ఇవ్వాలని ఉంది మాకు, కానీ వీళ్ళున్నంత వరకు ఇవ్వం. క్షమించండి, ఫలానా సాబ్ పేర్లు పెట్టి నేను చెప్పడం లేదు, నాకు తెలియదు, కానీ ఎన్నో ప్రాంతాల్లో, మరి నేను ఉండేది ఎక్కడైతే మీరు అనుకుంటారు, బహుశా వీడు బయట దేశంలో ఉంటాడు, వీడికి ఇవన్నీ విషయాలు ఎక్కడ తెలుస్తాయని కొందరు ఇట్లాంటి అనుమానములు పడతారు. అయితే నేను ఉండేది సౌదీలో అయ్యేది ఉంటే, సౌదీ వాళ్ళకి కాదు నేను పాఠాలు చెప్పేది, బోధన చేసేది, తహ్రీర్లు చేసేది. ఎక్కువ శాతం మన కరీంనగర్, నిజామాబాద్, కడప డిస్టిక్ వాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే కొందరు యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు. ఉర్దూలో తహ్రీర్, తెలుగులో తహ్రీర్ నేను ఏదైతే చేస్తానో మన వాళ్లకు చేస్తా, సౌదీ వాళ్ళ కాదు. వాళ్ళ ద్వారా ఎన్నో సమస్యలు మన ముందుకు వస్తాయి, వాళ్ళ ద్వారా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి, వాటి ద్వారా ఎన్నో విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అందుగురించి ప్లీజ్
ఏ మంచి ఉద్దేశంతో ఒక మంచితనం వైపునకు మనం వెళ్ళాలి అని, మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను మనం దూరం చేసుకోవాలని ఏదైతే హితోపదేశం చేయబడుతుందో అందులో నుండి మనం పాజిటివ్ థింకింగ్, మనం ఉత్తమ రీతిలో ఆలోచనతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, కానీ నెగిటివ్ థింకింగ్లో మనం ఆలోచించి అపోజిట్గా ఆలోచించి మరింత చెడుకే మనం పూనుకోకూడదు. సహీ బుఖారీలోని ఒక హదీత్ వినిపిస్తా మీకు, అన్ని ప్రాంతాల్లో అందరికీ మీరు ఇది వినిపించండి, ప్రతి ఒక్కరికి తన నియత్ ప్రకారంగా అల్లాహ్ అతనికి తప్పకుండా అజరిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపాను, బనీ ఇస్రాయిల్లోని ఒక వ్యక్తి రాత్రి పూట బయలుదేరిండు, కేవలం అల్లా స్వీకరించాలి, అల్లా సంతృప్తి కొరకు ఒకరు చూడాలి, ఒకరు మెచ్చుకోవాలి, ఒకరు నన్ను ఏదైనా స్తుతించాలి అన్నటువంటి మాట రాకుండా పగలు దాన ధర్మాలు చేస్తే ఎవడైనా చూస్తాడో ఏమో. ఆ రోజుల్లో లైట్లు లేవు కదా వీధుల్లో. బయటికి వెళ్ళాడు, దారిలో ఒక మనిషి కలిశాడు, అతనికి దానం చేశాడు, వచ్చేశాడు. తెల్లారిన తర్వాత పుకారాలేసింది, అరే ఎవరో దొంగకు దానం దొరికిందట్రా అని. ఇవాళ దొంగ దొంగతనం చేయడానికి దారిలో పోతా ఉంటాంటనే ఎవడో వచ్చి మన చేతిలో పెట్టిండట, ఇదెంత విచిత్రం రో అని అనుకుంటాను అందరూ. పర్వాలేదు, మనం తెలంగాణనే కదా, అలా క్షమించి కాక మధ్యలో ఉన్నాము కానీ వచ్చేస్తుంది ఒకసారి ఆ ధోరణి. అలా వారు పుకారా లేపారు. చాలా బాధపడ్డాడు ఈ వ్యక్తి, ఈ మనిషి చాలా బాధపడ్డాడు. నేను దొంగకు దానం చేశానా? మళ్ళీ రాత్రి వచ్చింది, మనసులో అనుకున్నాడు, ఓ అల్లా ఈరోజు మళ్ళీ నేను చేస్తాను దానం, కేవలం నీవు కుబూలు చేయడానికి, నీవు స్వీకరించడానికి. దారిలో ఎవరో కలిశారు, దానం చేశాడు. తెల్లారిన తర్వాత మళ్ళా పుకారాలేసింది, అరే మా వాడలో ఉండే కదాగా వ్యభిచారిణి, ఆమెకు ఆ చెడ్డ పనికి పోతా ఉంటాంటే పని జరగకముందే దానికి ఏదో డబ్బులు దొరికినాయట. అస్తాఫిరుల్లా, మళ్ళీ బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. మూడో రాత్రి వచ్చేసింది. సహీ బుఖారీలో ఈ హదీత్ ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు ఈ సంఘటన బనీ ఇస్రాయిల్లో జరిగినది. మూడో రోజు మళ్ళీ ఆ మనిషి మళ్ళీ దానం చేసిండు. తెల్లారిన తర్వాత ఏం పుకారాలేసింది, మన ఊళ్ళో ఉన్నటువంటిగా ధనవంతుడు ఆ పిసినారోడు ఎప్పుడు ఎంగిలి చేతో నీ కాకిని కొట్టలేదు కానీ ఈరోజు వానికి దానం ఇచ్చిండట ఎవడు అని రాత్రి. వానికి మరీ బాధ కలిగింది, పిసినారి అయినా అయినా ధనవంతుడు కదా వాడు, వానికి ఎందుకు నేను ఇచ్చాను రా అని చాలా బాధ కలిగింది పాపం. కానీ నాలుగో రాత్రి పడుకున్నాడు, అల్లాహ్ తాలా అతనికి ఒక స్వప్న చూపించాడు. ఏం చూపించాడు? నీవు ఏ సదుద్దేశంతో ఏ మంచి నియత్తో దాన ధర్మాలు చేశావో అది అల్లాహ్ వద్ద స్వీకరించబడ్డాయి. కానీ అనవసరమైన లేక సరి అయిన అవసరం లేని వారి చేతుల్లో పడిపోయింది కదా అని నువ్వు బాధపడకు. ఏ దొంగనైతే డబ్బు లేనందువల్ల దొంగతనానికి ఎగబడ్డాడో ఈనాటి నుండి బహుశా అతడు దొంగతనం నుండి ఆగిపోవచ్చు. ఎవడు కూడా ఆమెకు ఒక రక్షకుడుగా ఉండి పోషించేవాడు లేనందుకు ఆమె ఏదైతే చెడ్డ అలవాటుకు పడిందో ఈరోజు నుండి తన చెడు అలవాటు నుండి ఆమె దూరం కావచ్చు. మరియు ఏ ధనవంతుడు పిసినారితనం చేస్తూ ఉన్నాడో ఈరోజు అతనికి ఏదైతే నీ దానం దొరికిందో దాని మూలంగా రేపటి నుండి అతడు దానం చేసేవాడు కావచ్చు. కానీ నీవు ఏ సదుద్దేశంతో దానం చేసావో అది అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుంది, అందుకని నీవు బాధపడకు. అందుగురించి సత్కార్యాల నుండి మనం ఆగిపోకూడదు. ఏదైనా ఫాల్ట్, ఏదైనా చిన్నపాటి మనం తప్పిదాలు చూస్తూ ఉన్నాము, మంచి విధంగా సరిదిద్ది కలిసి ముందుకు వచ్చే ప్రయత్నం చేయాలి.
ఇదే ఇస్లాం మనకు నేర్పుతున్న బోధ, ఇదే ఇస్లాం మనకు నేర్పుతున్న విషయం. ఇక సమయం కూడా, కొందరు మన అక్క చెల్లెళ్ళు ఆలస్యంగా కూడా వచ్చారు, అందుగురించి 8 తర్వాత కూడా మీ ప్రసంగాన్ని జారీ ఉంచండి అని నాకు చెప్పడం జరిగింది. అందుకొరకు నేను పెద్దల యొక్క అనుమతితో దీనిని జారీ ఉంచాను. ఖురాన్ విషయంలో అల్లా దయ కలిగితే ఇన్షాల్లా మన ఇమాం సాహిబ్ గారు కూడా వేరే సందర్భాలలో మీకు తెలియజేస్తారు. తెలియజేస్తే సరిపోదు, ముందు ఆచరణ మొదలుపెట్టండి. ఇది నా మనవి. ఇక ఇంతటితో నేను నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. సుబ్హానకల్లాహుమ్మా వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత్ అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.